హలో అండి, తెలుగు నిర్వాణ ఛానల్కి స్వాగతం. ఆలయాల్లో ప్రదక్షిణలు ఎందుకు చేస్తారు? గుడికి వెళ్ళిన ప్రతివారు ప్రదక్షిణలు చేస్తారు. ప్రదక్షిణలను రెండు రకాలుగా చేస్తాం. ఒకటి ఆత్మ ప్రదక్షిణ, అయితే మరొకటి గర్భగుడి లేదా విగ్రహం చుట్టూ ప్రదక్షిణ. అయితే గుడి చుట్టూ ప్రదక్షిణలు ఎందుకు చేయాలి, ఎన్ని చేయాలి అనే విషయాల గురించి చాలామందికి అవగాహన ఉండదు. వాటి గురించి పూర్తి వివరాలు తెలుసుకునే ముందు ఒకవేళ మీరు ఇంకా తెలుగు నిర్వాణ ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ బెల్ ఐకన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి. అలాగే ఈ వీడియో కూడా లైక్ చేయండి. సాధారణంగా గుడికి వెళ్ళిన కొందరు భక్తులు ప్రదక్షిణలు చేస్తారు. ప్రదక్షిణము పరిక్రమము అనే పదానికి అర్థం తిరగడం. ప్రదక్షిణంలో రకాలు. అందులో మొదటిది ఆత్మ ప్రదక్షిణం, తన చుట్టూ తాను చేసుకునే ప్రదక్షిణం. పాద ప్రదక్షిణం అంటే పాదములతో నడుస్తూ ఆచరించే ప్రదక్షిణం. దండ ప్రదక్షిణం, అవ్యగ్ర చిత్తములో దండ ప్రణామాలు చేస్తూ ఆచరించే ప్రదక్షిణం. అంగ ప్రదక్షిణం, సాత్విక అవయవాలు నేలకు తగిలేటట్లు దొర్లుకుంటూ చేసే ప్రదక్షిణం. గిరి ప్రదక్షిణము, దేవుడు కొలవండే కొండ చుట్టూ చేసే ప్రదక్షిణం. గర్భగుడి చుట్టూ ప్రదక్షిణం చేసేటప్పుడు రెండు చేతులు జోడించి నమస్కార ముద్రతోనే ప్రదక్షిణలు చేయాలి. గుడిలో ప్రదక్షిణం సాధారణంగా మూల విరాట్టు ప్రదక్షిణం చేసే వ్యక్తికి కుడివైపు ఉండేట్టు చూస్తారు. దాని వలన నడిచేటప్పుడు భక్తులకు కుడి చేతి వైపు భగవంతుడు ఉంటాడు. ఇలా ప్రదక్షిణం చేయడం ద్వారా మన జ్ఞానానికి అతీతమైన శక్తిని దేవుడి నుంచి పొందుతాం. ఇది మనస్సుకు శరీరానికి కూడా మేలు చేస్తుంది. గుడిలో గర్భగుడి ధ్వజస్తంభాల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సి ఉంటుంది. అయితే గుడికి వెళ్ళినప్పుడు కొంతమంది 3 ప్రదక్షిణలు, మరికొంతమంది 5, 9, 11, మరికొంతమంది అయితే వారి మొక్కు తీర్చుకోవడానికి 108 ప్రదక్షిణాలు చేస్తూ ఉంటారు. 3 ప్రదక్షిణలు చేసిన తర్వాత ఆపై బేసి సంఖ్యలో ఎన్ని ప్రదక్షిణలు చేసినా కూడా మంచి ఫలితమే ఉంటుంది. కొన్ని ఆలయాలలో ప్రత్యేకంగా ఆలయ చరిత్ర పురాణ విషయాలను బట్టి 108, 116 ప్రదక్షిణలు చేయాలనే నియమం ఉంటుంది. కానీ సాధారణంగా ఏ ఆలయంలోకి వెళ్ళినా కూడా గర్భగుడి ధ్వజస్తంభం చుట్టూ 3 ప్రదక్షిణలు మాత్రం తప్పనిసరిగా చేస్తే సరిపోతుంది. మనకు కనిపించే సృష్టికి ఆతిథ్యమిస్తున్న భూమి తన చుట్టూ తాను ప్రదక్షిణలు చేస్తూ ఉంటుంది. ఏ దేవుడి గుడికి వెళితే ఆ దేవుడికి సంబంధించిన సూత్రం పఠిస్తూ ప్రదక్షిణలు చేయాలి. సూత్రం మొత్తం తెలియాల్సిన అవసరం లేదు. ఎవరికి వారు తమకు తెలిసినంత వరకు మననం చేసుకుంటూ ప్రదక్షిణ చేస్తే సరిపోతుంది. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదములు. మరిన్ని మంచి వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు నిర్వాణ ఛానల్ అండ్ ప్లీజ్ లైక్ దిస్ వీడియో.